నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా ఇసుక అనేది అందని ద్రాక్షలాగా మారింది. మరి ఇసుక లేనిదే ఇవాళ భవనాల నిర్మాణాలు కానీ వాటికి సంబంధించిన పనులు, వారి మీద ఈ భవన నిర్మాణాల నిమిత్తం ఆధారపడిన కార్మికులు వేలల్లో ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, బిల్డర్స్ కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి స్థలాలు కొని బిల్డింగ్ నిర్మాణాలు చేసి వారి వ్యాపార అభివృద్ధిలో ముందుకెళ్తారన్న క్రమంలో గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇసుక ఎవరికి కూడా అందుబాటులో లేకుండా కట్టలు చేసే ప్రయత్నం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ కట్టన్ని నివారించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తుంది. రేపు 8 జూలై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ఇసుక ర్యాంపుల్లో ఉచితంగా ఇసుక పంపిణీకి, అంటే ఇసుక ఎవరికైతే కావాలో వారికి ఇసుకను అందుబాటులో తీసుకొచ్చి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ఆయా ఇసుక ర్యాంపుల వద్ద అధికార యంత్రాంగం, ఎవరెవరికి ఇసుక కావాలి, ఎంతెంత కావాలి, 1 కోటి టన్ను ఇసుక రేపటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. రేపు అన్ని ఇసుక ర్యాంపుల వద్ద ఇసుకని రెడీగా ఉంచుతారు. బిల్డర్లు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ వారికి ఎక్కడెక్కడ ఎంత అవసరం అవుతుందో తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ, అన్ని శాఖలు, గనుల శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇసుక ఏ ర్యాంపులో ఎంత ఉంది, ప్రజలకు కావాల్సినప్పుడు అక్కడ ఏమైతే ఉచితమనే పేరుతో ఇసుక ఉంది తప్ప కొంత అక్కడ ఇసుకుని తరలించుకుని తీసుకుని వెళ్ళేటప్పుడు కొంత రుసుము కూడా చెల్లించాలని కూడా మరి ప్రచారం జరుగుతుంది. పూర్తిగా ఉచితంగా ఇసుక తీసుకెళ్ళాలా, లేదంటే అక్కడ వారికి ఎంత ఇసుక కావాలంటే ఆ ఇసుక నిమిత్తం కొంత ఫీజు చెల్లించి ఇసుకని తీసుకెళ్లాలనేది క్లారిటీ లేదు. కానీ ఉచిత ఇసుక అని మాత్రం చెప్తుంది ప్రభుత్వం. అది రేపు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఉచిత ఇసుక ఏ విధంగా ఇస్తున్నారు, అక్కడ స్థానికంగా ఉన్న ఎవరికైనా భవన నిర్మాణ కార్మికులకి ఇసుక కావాలంటే మరి అడ్వాన్స్ బుక్ చేసుకోవాలా, లేదు కొంత నగదు పేమెంట్ చేసి ఇసుకని వారికి కావాల్సినట్టుగా తీసుకువెళ్ళాలా అనేది రేపు స్టార్ట్ చేసిన తర్వాత కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం ఎన్నికల హామీగా రేపు అమలు చేయబోతుంది. మరి దీనివల్ల ప్రయోజనం ఎంత, ప్రచారం ఎంత, ప్రభుత్వం ఆలోచన ఏ మేరకు ఇసుక వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది, భవన నిర్మాణ కార్మికులకి మేలు చేస్తుందో చూద్దాం. మరి మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1 మరియు 1+2 ఆఫర్, 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీషర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆర్మ్స్టర్ టీషర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా
పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.